గ్రామ పంచాయతీ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె కారణంగా మండలాలు గ్రామ పంచాయతీల పరిధిలో విపరీతంగా చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎన్హెచ్ఆర్సీ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగిటి నరేష్ మీడియా సమావేశంలో తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బంది విధులు బహిష్కరించడంతో వారపు సంచులతో చిరు వ్యాపారులు వదిలేసిన వ్యర్థాలు రోడ్లపై పేరుకుపోయాయని, దీనికి తోడు వర్షాకాలం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధులు విషజ్వరాల బారిన పడే అవకాశం ఉందని నరేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు రావడం వెనుక పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఎంతో ఉందని, దీనిని గుర్తించి వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నరేష్ డిమాండ్ చేశారు. గత పది సుమారుగా పది రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న న్యాయపరమైన సమ్మెకు వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన శ్రమ అంత ఇంత కాదు. కరోనా సమయంలో ప్రజలందరూ ఇళ్లలో తలుపులు వేసుకొని ఉన్నా కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మోరీలు కానీ పారిశుద్ధ్య పనులు కానీ ఎంతో చాకచక్యంగా మరి రోగాలను అరికట్టడంలో వాళ్ళ వంతు పాత్ర చాలా గొప్పది. మరి యావత్ దేశం కూడా వాళ్ళను సత్కరించి వాళ్ళని కాళ్ళు కడిగిన సందర్భాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా మరి వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వాళ్ళు లక్షల కోట్లు అడుగుతలేరు, వాళ్ళు ఏందో అడుగుతలేరు. కేవలం వాళ్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ పిఎఫ్, మినిమం ప్రభుత్వ ఉద్యోగికి ఉండేటువంటి కొన్ని మాత్రమే అడుగుతున్నారు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, చిన్న ఉద్యోగులు, విఆర్ఏలు, విఆర్ఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జేపీఎస్లు, ఇప్పుడు ఆఖరికి కార్మిక సిబ్బంది కూడా అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే కాబట్టి బాధ్యత వహించాలి. మరి ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి గారేమో అమెరికాలో పోయి హీరో బాలకృష్ణతోటి ర్యాలీలు తీస్తున్నాడు. ఇక్కడ మరి కనీసం వీళ్ళ సమస్యలు పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మరి అదేవిధంగా సిబ్బంది వీళ్ళు ఇంత చాకచక్యంగా మంచి ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో కష్టపడ్డారు కాబట్టి మనకు పారిశుద్ధ్యంలో కానీ స్వచ్ఛ భారత్లో కానీ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులు అందుకోవడానికి ముఖ్యమంత్రి, మంత్రులందరూ ముందు వరుసలో ఉండి రాష్ట్రపతి నుంచి అవార్డులు తీసుకున్నారంటే దానికి కారణం కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా జనగాం జిల్లా ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ పది రోజులుగా సిబ్బంది చేస్తున్న సమ్మెలో మరి గ్రామాలు కానీ మండలాలు కానీ పట్టణాలు కానీ పూర్తిగా చెత్తతోటి నిండిపోయినాయి. మరి వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలించే సమయం కాబట్టి మరి ఎవరు బాధ్యత వహించి మరి సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యత వహించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా సూచిస్తున్నా. మరి బచ్చన్నపేట మండలంలో చూసుకున్నట్టయితే నిన్న అంగడి జరిగింది, మరి వర్షం వచ్చింది, రాత్రి అంగడి జరిగింది. ఆ అంగడి చిరు వ్యాపారస్తులు విసిపెట్టిన వ్యర్థాలు ఆ వర్షానికి తడిసి ఆ దోమలు చాలా అనారోగ్యకరంగా అపరిశుభ్రంగా తయారైంది. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి మరి ప్రజలు ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడాలని జనగామ జిల్లా ఎన్హెచ్ఆర్సీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళతోని, వాళ్ళ నాయకత్వంతో చర్చలు జరిపించి వాళ్లకు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని జనగామ ఎన్హెచ్ఆర్సీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.